రోజు మనం నేర్చుకుంటాం బహుభుజుల యొక్క రకాలు బహుభుజి అనగా పాలిగన్ రేఖాఖండాలతో ఏర్పడిన సంవృత ఆకృతి ఉదాహరణకి మూడు భుజాలుగల త్రిభుజం అనగా ట్రయాంగిల్ నాలుగు భుజాలుగల చతుర్భుజం అనగా క్వాడ్రిలేటరల్ మొదలైనవి అన్ని బహుభుజులే మనం నాలుగు కంటే ఎక్కువ భుజాలుగల బహుభుజిని నిర్మించగలవా వీడియోని ఆపి అగ్గిపుల్లలని ఉపయోగించి ఐదు భుజాలుగల గల లేదా ఏడు భుజాలుగల బహుభుజిని నిర్మించడానికి ప్రయత్నించండి మీరు బహుభుజిని నిర్మించగలరా మనం బహుభుజులను వాటి భుజాల సంఖ్యని బట్టి వర్గీకరిస్తాము ఉదాహరణకి మూడు భుజాలతో ఏర్పడే బహుభుజిని త్రిభుజం అనగా ట్రయాంగిల్ అంటాము దీని ప్రయోగం మనం నిర్మాణ పనులలో జెండాలు చేయడంలో పిరమిడ్ల నిర్మాణంలో చూడవచ్చు ఒకవేళ బహుభుజిలో నాలుగు భుజాలుంటే దానిని చతుర్భుజం అంటాము చతుర్భుజాలలో వేర్వేరు రకాలుంటాయి ఉదాహరణకి చతురస్రం దీర్ఘచతురస్రం సమచతుర్భుజం సమలంబ చతుర్భుజం మొదలైనవి వీటి గురించి మనం మునుపటి వీడియోలో చదివాము చతుర్భుజాల యొక్క ఆకృతులు మనం చేతిరుమాలు నేల పుస్తకం బ్లాక్బోర్డ్ జాలి ఇలాంటి చాలా వస్తువులలో చూడవచ్చు ఐదు భుజాలు గల బహుభుజిని మనం పంచభుజి అనగా పెంటగన్ అంటాము ఈ ఆకారం మనం ఫుట్బాల్పై కీ కీచెయిన్ మొదలైన వాటిలో చూడవచ్చు మీరు బెండకాయలు కోసిన తర్వాత కోసి ఉన్న భాగాన్ని చూస్తే అది కూడా ఒక పంచభుజిలా కనబడుతుంది ఆరు భుజాలు గల బహుభుజిని మనం షడ్భుజి అనగా హెక్సగన్ అంటాము తేనెటీగల తుట్టలో కూడా ఈ ఆకారం చూడవచ్చు ఇదే విధంగా నట్ మరియు బోల్ట్ నేల మొదలైన ఆకారాల్లో షడ్భుజిని చూడవచ్చు పెన్సిల్ని చెక్కే ముందు పెన్సిల్ యొక్క చెక్కే భాగం ఏ ఆకారంలో ఉంటుందో మీరు చెప్పగలరా సరిగ్గా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇదొక షడ్భుజి అవుతుంది ఏడు భుజాలు గల బహుభుజిని సప్తభుజి అనగా హెప్టగన్ అంటారు కింద కొన్ని సప్తభుజి యొక్క ఆకారాలు ఇవ్వబడ్డాయి మనం ఎనిమిది భుజాలు గల బహుభుజి గురించి మాట్లాడుకుంటే దీన్ని మనం అష్టభుజి అనగా ఆక్టగన్ అంటాము రోడ్డుపై మీరు ఈ గుర్తుని చూసే ఉంటారు ఈ గుర్తు ఎన్ని భుజాలతో తయారైందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము ఈ గుర్తు ఎనిమిది భుజాలతో తయారైంది అనగా ఇదొక అష్టభుజి విధంగా అష్టభుజి యొక్క కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి బహుభుజుల వర్గీకరణం మరొక విధంగా కూడా చేయవచ్చు ఈ బహుభుజిని చూడండి ఇందులో అన్ని భుజాల పొడవు సమానంగా ఉన్నాయి ఇదే విధంగా అన్ని కోణాల కొలత కూడా సమానంగా ఉంది అన్ని భుజాలు సమానంగా మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దాన్ని క్రమ బహుభుజి అనగా రెగ్యులర్ పాలిగన్ అంటారు ఇదొక క్రమ షడ్భుజి ఒకవేళ మనం ఈ బహుభుజి యొక్క భుజాలను చూస్తే మనకి దీని అన్ని భుజాలు సమానంగా లేవు అని తెలుస్తుంది ఇదే విధంగా ఈ బహుభుజి యొక్క అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి కాని అన్ని కోణాలు సమానంగా లేవు అందుకే ఈ రెండు క్రమ బహుభుజులు కావు ఇలాంటి బహుభుజులను అపక్రమ బహుభుజి అనగా ఇర్రెగ్యులర్ పాలిగన్ అని అంటారు ఇవి రెండు కూడా అపక్రమ షడ్భుజిలు చతుర్భుజం పంచభుజి షడ్భుజి లాంటి బహుభుజులు క్రమ బహుభుజి లేదా అపక్రమ బహుభుజి అంటే ఇర్రెగ్యులర్ పాలిగన్ కూడా అవ్వచ్చు పదండి బహుభుజి యొక్క కర్ణములు అనగా డయాగ్నల్స్ గురించి తెలుసుకుందాం కర్ణము అని దేనిని అంటారో మీకు గుర్తుందా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఏవైనా రెండు ఆసన్నం అనగా అడ్జస్టెంట్ కానీ శీర్షాలను కలిపితే ఏర్పడే రేఖాఖండాన్ని కర్ణము అంటారు చతుర్భుజంలో రెండు కర్ణాలు నిర్మించవచ్చు కానీ నిర్మించలేము అనగా త్రిభుజంలో కర్ణాల సంఖ్య సున్నా అవుతుంది పంచభుజి గురించి మాట్లాడుకుంటే దీనిలో ఐదు కర్ణాలు నిర్మించవచ్చు ఇదే విధంగా షడ్భుజిలో తొమ్మిది మరియు సప్తభుజిలో పద్నాలుగు కర్ణాలు నిర్మించవచ్చు ఏదైనా బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య తెలుసుకోవడానికి మనం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ మూడు బై రెండు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ ఎన్ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అయితే అష్టభుజిలో కర్ణాల సంఖ్య ఎంతుంటుందో చెప్పండి వీడియోని ఆపి ప్రయత్నించండి మీకు సరైన సమాధానం లభించింది ఇది ఈ ఈరోజు మనం నేర్చుకున్నాం బహుభుజుల యొక్క రకాలు తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం